హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధంతానే సాధ్యమో. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నాండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నా అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారి పూజ అంతా అయిన తర్వాత చక్కగా చీకట్లో ఇలా అయితే నాకు కనిపించారనమాట అండి. అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసేసుకొని దీపాల వెలుగుల్లో మా పిల్లగాడు పొద్దున్నే అయితే ఒకసారి ఇలా నమస్కారం అయితే చేసేసుకున్నాడు. ఎందుకంటే స్కూల్కి అయితే వెళ్ళాలి వాడు. లాస్ట్ డే స్కూల్ డే సెలబ్రేషన్స్ ఏవో జరుగుతున్నాయంటండి. చిన్నగా వాళ్ళ క్లాస్ వాళ్ళు చిన్నగా పార్టీ అయితే చేసుకుంటున్నారు. వాడిని నేను స్కూల్లో దింపేసి వచ్చేసి ఇలా అయితే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. పిల్లాన్ని స్కూల్లో దింపి వచ్చిన తర్వాత మధ్యాహ్నమే అయ్యాయి అన్నమాట 1K సబ్స్క్రైబర్లు. ఇంకా అందుకని చెప్పి వాడు వచ్చేసరికి ఇలా అయితే వేసి ఉంచేశాను, ఈయన కూడా వస్తారు కదా అని చెప్పి చక్కగా అమ్మవారు ఎదురుకుండా. అమ్మవారికి మొత్తం నేను ఒకరోజే చేద్దాం అనుకున్నానండి, కానీ 3 రోజులు పూజ అయితే జరిగిందనమాట చక్కగా అమ్మవారికి. నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఫస్ట్ రోజే తీసేద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే అమ్మ ఎందుకు అలా కూర్చొనున్నారో అని నాకైతే అనిపించింది. ఇదిగోండి ప్రమిదలు పెట్టేసేసి దీంట్లో ఒత్తులు నూనె అయితే వేసుకోవాలి. అంతలో ఒక నేను పూలు తీసుకొచ్చానండి కొన్ని, ఆ పూలన్నింటినీ కూడా సపరేట్ చేసేసుకుందాము చక్కగా. కొన్ని నిమ్మకాయలు కూడా తీసుకొచ్చానండి నేను. ఇంకా నిమ్మకాయలని వాటిని సపరేట్ చేసేసుకొని చక్కగా పూలు తులసిమాల ఒకటి కట్టేస్తాను. 1K సబ్స్క్రైబర్లు అయితే అమ్మవారిని పెట్టుకునే దీపాలు వెలిగిద్దామని ఫస్ట్ నుంచి అనుకుంటున్నానండి. 1K అని చెప్పి 1000 అని పెడదామని. అందుకని చూసారా, అమ్మవారు తిష్టేసుకొని అలాగే కూర్చున్నారనమాట. తీసేద్దామని కూడా అనిపించలేదు నాకు. అలా అమ్మవారి నిదర్శనం చాలా ఉంటాయి. మీకు ప్రతిమను చూసారో లేదో, నిన్న మొన్న బాసపట్లు వేసుకొని కూర్చున్నట్లుగా ఉంటారండి అమ్మవారు. నిజంగా తిష్ట వేసుకొని కూర్చున్నట్లుగా నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో అనమాట నిజంగా. ఇదిగోండి ఆ దీపాలు అవన్నీ పెట్టాను, గాల్దుమ్ము స్టార్ట్ అయింది. మా పిల్లగాడిని తీసుకురావాలి. ఇంకా చూడండి పెద్ద గాల్దుమ్ము అనమాట. మా అమ్మాయికి చాలా విచిత్రంగా అనిపించింది, కాగితాలు అవన్నీ పైకి ఎగిరిపోవటము అవన్నీ కూడా. అందుకని ఒకసారి వీడియో తీస్తానండి. గడ్డి కూడా చూడండి ఎలా కదిలిపోతుందో, పెద్ద శబ్దం అనమాట గాలిది. ఒక గంటకి గాల్దుమ్మ అయితే తగ్గిపోయింది. తులసిమాల అయితే కట్టేసి ఈ మల్లెపూలు వీటన్నిటినీ కూడా చక్కగా అమ్మవారి పూజకి అయితే ఉంచేశాను. అన్నం పాయసం చేద్దామని చెప్పి స్టార్ట్ చేశానండి. ఉత్తి పాలతోనే పాలు బెల్లము వేసేసి కిస్మిస్లు అవన్నీ వేసి పాయసం అయితే చేసేసాను. అమ్మకి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం అన్నమాట. లలితా త్రిపుర సుందరికి అసలు అయితే ప్రసాదం ఎలా చూపించకూడదు, ప్రతి వీడియోలో కూడా మీకు చూపించేస్తున్నాను నేను. పొల్లండి మీరే చేస్తున్నారని అయితే అనుకోండి. ఈ ప్రసాదం ఏంటంటే లాస్ట్లో మనం అందరం తిందాము ప్రసాదం కింద. ఎందుకంటే 1K సబ్స్క్రైబర్లు అయ్యారనే కదా దీపాలు వెలిగించి వీట ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మనందరికీ కూడా మంచి జరగాలని, మా సబ్స్క్రైబర్ల అందరికీ కూడా పేరు పేరున కూడా మంచి జరగాలని కోరుకుంటూ చక్కగా అమ్మవారి ప్రసాదం అయితే తీసేసుకుందాము లాస్ట్లో. అమ్మవారికి నేను ఇలా చేస్తానమ్మా అంటే చాలండి, చక్కగా బాగా చేయించుకుంటారనమాట పూజ మాత్రం. నిజంగా చెప్పడానికి లేదు. నేను గనక అమ్మవారిని ఫస్ట్ రోజే తామర పూలతో పూజ చేసేసి తీసేసినట్లయితే అమ్మవారి ప్రతిమని మళ్ళీ పెట్టుకోవాలంటే చాలా శ్రమ అయ్యేదన్నమాట. ఎందుకంటే మధ్యలో ఒకరోజే ఉంది కదా, ఇంకా మళ్ళీ సెట్టింగ్ అంతా పెట్టాలంటే బాధ కలుగుతుందని. అమ్మవారు చూసారా ఎంత ప్రేమ చూపించారో నా మీద, అలాగే కూర్చున్నారనమాట బాసపట్లు వేసుకొని. నీకు 1K అవుతాయి, నా ఎదురుకుండా దీపాలు వెలిగిస్తా అన్నావు కదా, వెలిగించు అని చెప్పి ఇంకా ఆవిడ వెళ్ళదలుచుకోలేదు. ఇదిగోండి పువ్వు కూడా చక్కగా కింద పడిందన్నమాట. అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంది, మన సబ్స్క్రైబర్ల అందరి మీద ఉంది. ఇదిగోండి మల్లెపూలు మందారాలు ఇవన్నీ సపరేట్ చేశా కదా, ఆ పూలతో ఒక్కసారి చక్కగా అమ్మవారి నామాలు పలుకుతూ పూజ చేసేసి, ముందు ఎప్పుడు పూజ చేసినా నేను బొట్టు కుంకుమ పసుపు అయితే ఇస్తాను నేను అమ్మవారికి కంపల్సరిగా. బొట్టు పెట్టి గంధం ఇచ్చి పసుపు రాసి చక్కగా అక్షింతలు 2 వేయించుకొని అమ్మవారితో ఆవిడ పాదాల దగ్గర పూజ చేసుకొని తర్వాత పూలతో పూజ చేసి అలా అలా అయితే చేసుకుంటానండి నేను. కాటిక చూపి పెడుతున్నాను. అమ్మవారి కళ్ళు ఎంత అందంగా ఉంటాయోనండి నిజంగా.
ఇంకా ఆ గ్రీన్ చీర ఉండగానే రెడ్ కలర్ శారీ అయితే పైన కట్టేశాను. అది మొత్తం తీసేసి పెట్టడానికి టైం అయితే సరిపోలేదు నాకు. అందుకని నిన్న కట్టిన గ్రీన్ చీర ఉంది కదండి అమ్మవారికి, ఆ గ్రీన్ చీర పైన ఈ రెడ్ శారీని కుచ్చిళ్ళు పెట్టేసి కట్టేశాను. ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి ఏ నమః. ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి ఏ నమః. ఓం లలిత ఏ నమః. ఓం మహారాజ్ఞే నమః. మహాసుందరి ఏ నమః. విద్యాస్వరూపిణే నమః. బుద్ధిస్వరూపిణే నమః. ఓం శ్రీ లలితాదేవ్యే నమః. బాలాయే నమః. త్రిపురసుందరియే నమః. షోడాక్షరీ రూపిణే నమః. ఓం శ్రీ దేవ్యే నమః. హరిః ఓం రాజరాజేశ్వరియే నమః. ఓం అనేక రూపాయ నమః. అనేక నామాయ నమః. ఓం బాలా త్రిపుర సుందరీ దేవ్యే నమః. ఓం త్రికండే నమః. ఓం త్రిపురాయే నమః. ఓం త్రిసంధ్యాయే నమః. ఓం ఆత్మరూపిణ్యే నమః. ఓం బ్రహ్మజ్ఞాన కైవల్యప్రదాయే నమః. ఓం ఆత్మజ్ఞానప్రదాయిన్యే నమః. ఓం లలితాపరాభట్టారికాయే నమః. ఓం జలరూపిణ్యే నమః. ఓం గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశ. ఓం దుర్గాయే నమః. ఓం ప్రేమస్వరూపిణ్యే నమః. ఓం జగదాంబికాయే నమః. ఓం భవానిన్యే నమః. ఓం అపర్ణారూపిణ్యే నమః. ఓం ఉమారూపిణ్యే నమః. ఓం శ్రీరాజరాజేశ్వరియే నమః. ఓం ఓం సంధ్యాయే నమః. ఓం సావిత్రియే నమః. ఓం పంచకన్యాస్వరూపిణ్యే నమః. ఓం గంగాస్వరూపాయ నమః. ఓం నదీస్వరూపాయ నమః. ఓం అనేక నామరూపిణ్యే నమః. సీతాద్రిశిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం. కెంపైన నీరాజనం, భక్తి పెంపైన నీరాజనం. యోగేంద్ర హృదయాల మోగేటి మా తల్లి బాగైన అందలకు నీరాజనం. బంగారు నీరాజనం, భక్తి పొంగారు నీరాజనం. సీతాద్రిశిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం. నెలతాల్పుడెందాల వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం. రాగాల నీరాజనం, భక్తి తాళాల నీరాజనం. హరి ఓం తస్సతు. అమ్మవారికి ఫ్రూట్స్ పీసెస్ కింద కట్ చేసి ముక్కలు అయితే తినిపిస్తున్నానండి అమ్మకన్నమాట. చక్కగా అమ్మవారు స్వీకరిస్తున్నారు. నిజంగా నేనేంటంటే పెద్ద మామిడికాయ ఒకటి తీసుకొచ్చానండి, అది కూడా అమ్మవారికి పెట్టాలని అయితే అనిపించింది. ఇంకా అందుకని దాన్ని చిన్న పీస్ కోసి చక్కగా ఆవిడకైతే పెడతాను. నేను చూస్తూ ఉండండి, అమ్మ అన్ని ముక్కలు కూడా చక్కగా ఎంగిల్ చేసిన తర్వాత అమ్మవారికి కొద్దిగా ఉద్దరినితో, మరి మధ్య మధ్యలో అమ్మవారు నీళ్లు తాగుతూ ఉంటారు కదా, ఆ నీళ్ళని అయితే ఆచమనీయం రూపంలో ఇచ్చి అమ్మకి చక్కగా మూతైతే తుడిచేద్దాము. మూత నిండా జాంకాయ గింజలు అయితే అంటాయి అన్నమాట. అందుకని ఒక్కసారి మూత తుడిచేసి ఒకసారి నమస్కారం చేసుకొని మనది ఎంత అదృష్టమో అనుకుంటూ మళ్ళీ ఇంకోసారి హారతి అయితే ఇచ్చేద్దాము.
చక్కగా ఎన్నిసార్లు హారతి ఇచ్చినా దిష్టి పోదండి అమ్మవారికి. ఎందుకనంటే మనం ఎంత దిష్టి పెట్టేస్తున్నామండి, మీరు చెప్తే నమ్మరు. నేను పూజ అయిన తర్వాత ఆ కుర్చీలో ఎదురుకుండా కూర్చొని ఆవిడంకే చూస్తున్నా నేను, భలే కూర్చున్నావమ్మా నువ్వు, తిష్టేసుకొని బాసపట్లు వేసుకొని కూర్చున్నావేంటి అని అయితే ఆవిడనైతే అనుకుంటూ ఉన్నాను నేను. నిజంగా మీరైతే నవ్వేస్తారు నన్ను చూసి, అందుకని అంత దిష్టి తగిలి ఉంటుంది. ఒక 7-8 సార్లైనా దిష్టి తీసేసి ఉంటా, చెప్తే నమ్మరు. అంటే అమ్మకి దిష్టి అంటే హారతి రూపంలోనే తీస్తూ ఉంటా నేను, ఉప్పుతో కూడా తీస్తారు. మా అమ్మ ఇచ్చోండి చక్కగా అమ్మకి బొట్టు గంధము అయితే ఇస్తానంది, ఇవ్వమ్మా మంచిదే చక్కగా అని చెప్పి ఖాళీ లేదనుకోండి. తర్వాత మా పిల్లగాన్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాలి కదా, వెళ్ళినప్పుడు ఇవ్వండి కాగితాలన్నీ కూడా రోడ్డు మీద ఇలా పడిపోయి ఉన్నాయి. ఏంటంటే బస్సులో లాస్ట్ రోజంట పార్టీ చేసేసుకున్న తర్వాత పుస్తకాలన్నీ ఇలా చింపేసి ముక్కలు ముక్కలుగా కింద పడేసారంట. నాకైతే భలే జాలేసిందండి, ఏంటిది చదువుకునే కాగితాలను అసలు తొక్కకూడదంటాము, అసలు చింపకూడదంటాము, ఇలా చేస్తున్నారు పిల్లలు అని అయితే నాకు కోపం వచ్చింది. తిట్టేద్దాం అనుకున్నాను, ఇంకా అది అట్లా ఉంచి పిల్లాన్ని కూడా తీసుకొచ్చాక స్నానం అది చేసేసి రెడీ అయిపోయాము. 6:30 అలా అయిందండి, చీకటి పడిపోయిందనమాట, గాలిదుమ్ము కూడా కొద్దిగా తగ్గింది. తర్వాత ఇంకా ఈ దీపారాధనకి చక్కగా అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం కదా, నూనె అవన్నీ వేసేసాము, ఒత్తులు నూనె. మా పిల్లలు కూడా సహకరించారు, ఒత్తులు వేసేసి నూనె పోస్తున్నాము. నూనె పోసేసి చక్కగా వెలిగించేద్దాం. ఈ పిల్లలు ఏంటంటే కేక్ కొద్దామని గోళ, 1K అయ్యారు కదా, చిన్న కేక్ కొద్దామమ్మా అని మా అమ్మాయి కూడా, సర్లే ఇదంతా అయిన తర్వాత తర్వాత ఎప్పుడో కొద్దాంలే అమ్మలు అని అయితే సర్ది చెప్పాను నేను. ఇలా అయితే ఒత్తులు అవి వేసేసుకొని చక్కగా, పాపం వాడికి మోకాళ్ళ దగ్గర దెబ్బ తగిలింది కదండి, కింద కూర్చోలేకపోతున్నాడు. సరే అసలు మడకపోతే కాలు అలా ఉండిపోతుందని చూడండి, పాపం బలవంతంగా బాసపట్లు వేసుకొని కూర్చున్నాడు, సిద్ధాసనం వేసుకున్నాడు పాపం. లేకపోతే అంత బలవంతంగా మడవకపోతే ఇంకా కాలు ఇంకా మడత పడదన్నమాట, దెబ్బ తగిలింది కదా ఆల్రెడీ, అందుకని ఆ దెబ్బ ఇంకా తగ్గలేదండి. మర్చిపోయాను, మా పిల్లగాడు స్కూల్లో సెలబ్రేషన్స్ అవి మీకు ఫొటోస్ ఒక 2 షేర్ చేస్తాను. ఇదిగోండి ఈ దీపాలు అవి వెలిగించేసిన తర్వాత, లేకపోతే మధ్యలోనో షేర్ చేస్తానండి. ఇవన్నీ వేసి పెట్టేందుకు నిజంగా 1.5 గంటల టైం అయితే పట్టేసింది. టైం పట్టినా శ్రద్ధగా చేసుకోవాలండి, అమ్మ మనందరినీ కరుణించాలి అంటే అమ్మకి ఏదో ఒకటి మనం పూజ చేసుకుంటూ ఉండాలి. మన శ్రమ రూపంలో మా ఆవిడ ఆవిడకి చేయాలన్నమాట నిజంగా. నేను ఒక్కొక్కసారి అనుకుంటా, అమ్మో ఇవన్నీ పెట్టలేకపోతున్నానమ్మా, నేను ఈ పూజలు అవి చేయలేకపోతున్నా, చిన్న పటం పెట్టుకొని చేసుకుంటాను అని అయితే మనసులో అనుకున్నానో లేదో. రెండో రోజు ఏం చేస్తారంటే ఏ కమలం పూలు తెప్పించేసి లేకపోతే ఏదో ఒకటి లలితా త్రిపుర సుందరి పూజ చేద్దామని మనసులో కల్పించేసేసి ఇంకా ఆవిడ పెట్టించేస్తుంది అనమాట ఆవిడ. నిజంగా ఆవిడ వచ్చి కూర్చుంటారు ఇంకా అంతే, ఇంకా అప్పుడు తప్పదు, ఇంకా ఆటోమేటిక్గా ఓపిక ఎలా వస్తుందో నేనే చెప్పలేను ఇంకా, అందుకని ఇంకా అలా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కాదు రండి, 7 ఏళ్ళ నుంచి నేను చేసుకుంటున్నాను అమ్మవారి పూజ అనమాట. మణిదీప వర్ణన కూడా చాలా సార్లు చేసేదాన్నండి, అసలు అంటే మనం చేసిన పూజను చెప్పుకోకూడదంటారు, ఏమనుకోకండి గబుక్కుని చెప్పేసా. ఏదైనా సరే మనం చేసి పూజను నేను ఇన్నిసార్లు చేశాను, అన్నిసార్లు చేశాను అని అయితే చెప్పుకోకూడదంట. ఎప్పటికెప్పుడే మొదలు, రెడ్ వచ్చి మొదలు అంటారు కదా అట్లాగనమాట. పూజ దగ్గరికి వచ్చేసరికి నా తంత అయితే అలా ఉంటుంది, ఎన్నో ఇవాళ నుంచి చేసినా ఇవాళ పూజ చేసుకోవాలి అనుకుంటే ఇవాళ కొత్తగా అమ్మవారిని పెట్టేసుకోవాల్సిందే, ఇవాళే కొత్తగా పూజ చేసుకున్నట్లుగా ఏ వెరైటీగా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలన్న ఆలోచన అయితే వచ్చేస్తుంది నాకు.
ఇదిగోండి ఇప్పుడు కొద్దిగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి కొద్దిగా సహకరిస్తున్నారులేండి, పాపం ఏం కావాలన్నా గబగబా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. మరి కొన్ని పనులు వాళ్ళకేమో రావు వేయడము. మా అమ్మాయి చూసారా, అన్నిట్లోనూ నిజంగా నూనె అయితే చక్కగా పోసిందండి ప్రమిదల్లో. మా అమ్మాయే వడ్డించింది నూనె. ఒత్తులు అవి మాత్రం మేము వేసాము, ఈడమ్ మా పిల్లగాడు నేను. సరే మధ్యలో కదిపామనుకోండి ఇంకా ఆ పని వదిలేసి అది వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఫోన్లో చేయటమే కావాలని చెప్పి నేనైతే చక్క కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వచ్చాను. మళ్ళీ ఆ టయానికి మర్చిపోతాం మనం ప్రమదలకి కుంకుమ లేకుండా మనం దీపారాధన అయితే చేయకూడదు. అందుకని నిజంగా చాలా బాగా జరిగిందండి. ఒకే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి అన్నమాట మా ఇంట్లో. ముందుగా ఇది ఒకటి చెప్పాలండి, మన ఛానల్ని ముందుకు తీసుకొచ్చిన సబ్స్క్రైబర్లందరికీ కూడా నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నిజంగా తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించారు, మీ ఫ్రెండ్స్తో చేయించారు, కొలీగ్స్తో చేయించారు. అలా చేయించడం వల్లనే 1K వరకు మనం వచ్చామండి. ఎందుకనంటే ఏ ఛానల్ని కూడా నేను సపోర్ట్ అయితే తీసుకోలేదు. అలాగా నేను మన స్వయం కృషితోనే రావాలి అన్నట్లుగా ఫ్రెండ్స్ వ్యూవర్స్తోనే అలాగ పెరుగుకుంటూ వచ్చాయి. కానీ మనకు సబ్స్క్రైబర్స్ నేనైతే ఎవరి దగ్గర ప్రమోషన్స్కి వెళ్ళలేదండి. ఏ ఛానల్ని మనం అడగలేదన్నమాట. అందుకని మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నిజంగా సాధనతోనే సాధ్యం ఛానల్ తరపున. మీరందరూ కూడా ఇలాగే చక్కగా ఆదరిస్తూ ఉండాలి, ఈ ఛానల్ని చూస్తూ ఉండాలి, ఇంకా సజెషన్స్ ఇస్తూ ఉండండి. మీరు ఇవి చేస్తే బాగుంటుంది, అవి చేస్తే బాగుంటుందని చెప్తూ ఉంటే నేను మార్చుకొని చేస్తూ ఉంటానండి. ఇదిగోండి స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. దీపాలు వెలిగించడం చక్కగా ముందు వినాయకుని దగ్గర వెలిగించేసి తర్వాత ఈ 1000 నెంబర్ దీపాలు అయితే వెలిగిద్దాము. ముందు మధ్యలో వెలిగించు ఒక మధ్యలో ఇబ్బంది పాలు అయితే వచ్చినట్లున్నాయి. 7:30 ఎంతో అయింది కదండి టైము. అంటే హైదరాబాద్ వెళ్ళారండి కొద్దిగా పని మీద అన్నమాట, సమయానికి లేరు. అయినా పర్లేదు, ఆయన రేపు వచ్చేస్తారనమాట. రేపు మళ్ళీ కేక్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుందాము కేక్తో. అంటే కొత్త కారు ఒకటి తీసుకుంటున్నామండి మేము. కొత్తది అంటే ఎఫ్ఆర్ కాదు, సెకండ్ హ్యాండే ఎక్సెంట్ అనమాట. అది తీసుకురావడానికి నేను వెళ్ళారు. కారు మార్చేసామని మీకు వీడియోలో చెప్పానండి నేను. కారు అయితే మాది రీసేల్కి వెళ్ళిపోయింది, ప్రజెంట్ కారు లేదు మా దగ్గర అసలు. అందుకని కారు ఏదో ఒకటి ఉండాలని ఈయన మంచి ఫీచర్స్ ఉన్న కారును అయితే సెలెక్ట్ చేసి తీసుకొస్తున్నారు. అందుకని హైదరాబాద్ ఆ పర్పస్ మీద అయితే వెళ్ళారండి. వచ్చేస్తారనమాట రేపు మార్నింగ్కి. అప్పుడు మళ్ళీ కేక్ కోసి చిన్నగా మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందాము మా పిల్లల కోసం. మాకైతే జనరల్గా ఈయనకి నాకు ఇలా దీపాలు వెలిగించి సెలబ్రేట్ చేసుకోవడమే ఇష్టం అనమాట దేవుడి మందిరంలో, దేవుడి దగ్గర. ఎందుకంటే మనందరికీ కావాల్సింది నిజం చెప్పాలంటే దేవుడి ఆశీస్సులేనండి. ఆ అమ్మవారి ఆశీస్సులే మన వెనకాల ఉండాలన్నమాట. అంటే ఎవరికి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుని ఆశీస్సులు అన్నమాట. అంతే కదండి, మా అమ్మమ్మ మా అమ్మ అనేవాళ్ళు మనం ఈ మనుషులతో చెప్తే ఏమీ అవ్వదు, భగవంతుడితో చెప్పుకుంటే ఆయన ఏమన్నా చేస్తాడమ్మా, అందరితో చెప్పుకుంటే చులకనైపోతాం, మన బాధలు మనం చెప్పుకోవాల్సింది భగవంతునికే అని అయితే మా అమ్మమ్మ చెప్తూ ఉండేది. ఆ మాటలు ఒక్కొక్కసారి నాకు గుర్తొస్తూ ఉంటాయి. నిజమండి, మానవ మాతృలు ఎవరూ ఏమి చేయలేరు. నిజంగా ఏదో డబ్బు సాయం చేస్తారు, మాట సాయం చేస్తారు, కానీ నిజంగా పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు అమ్మవారే మనకి గట్టెక్కించాలన్నమాట. నాకైతే అంతే అనిపిస్తుంది. మా పిల్లగాడు ఒత్తులు నూనెలో తడపలేదు. సరే ఒక్కసారి తడిపేసి వెలిగిస్తే బాగుంటుంది. ఇదిగోండి ఇంకొక రెండు ద్వీపాలు అయితే ఉన్నాయన్నమాట వెలిగించేస్తే. వావ్, ఇంకా ఉన్నాయి. నిప్పుతో ఆటలాడుతుంది చూడండి మా అమ్మాయి. నాకేమో భయం ఎక్కడ అంటుకుంటుందో, చీర మీద పడుతుందో, గౌన్ మీద పడుతుందో అని.
ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు పిల్లల్ని కేకలేసాం అనుకోండి ఆ ప్లేస్ నుంచి అక్కడ వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళని మనం బతమాలుకొని తీసుకురావాలి అందుకని వాళ్ళని ఏమీ అనకుండా ఉంటాం సుఖం అన్నమాట అందుకని చక్కగా ఈ దీపాలకి చప్పట్లతో సెలబ్రేషన్స్ అన్నమాట చూడండి ఇప్పుడు చప్పట్లు కొట్టేస్తాం మా అమ్మాయి కోపం వచ్చింది వెనక్కి వెలిగించింది చూడండి ఎందుకంటే మంటతో ఆడకన్నానని లేకపోతే అగర్పుల్ల వెలిగించి ఆ మంట చూస్తుంది Thank you for 1000 subscribers. Thank you. సాధనతోనే సాధ్యము ఛానల్. Thank you for 1000 subscribers. Thank you for support. Thank you Mesa. నాకైతే కంగారులో చెప్పడం కూడా రావట్లేదండి. ఆనందంలో కంగారులో అన్నిటిలో అన్నమాట. నిజంగా. Thank you 1k subscribers. Thank you for supporting. For your support. ఒకసారి మనం చేసిన పరవాణం అమ్మవారికి నైవేద్యం పెట్టేసి దీపాలకి అమ్మవారికి తర్వాత మనం తీసేసుకుందాం చక్కగా ప్రసాదము అమ్మవారిని కోరుకోవాల్సింది నేనైతే ముందు నాకు ధైర్యాన్ని ఇవ్వమ్మా ప్రతి దాంట్లో కూడా మనం ముందుకెళ్లేందుకు భయపడుతూ వెనకాల ఉన్నామంటే వెనకడిగే వేస్తాము అని చెప్పి అమ్మవారిని ముందు ధైర్యాన్ని కోరుకుంటూ ఉంటానండి నిజంగా నేను అబ్బా లైట్ వేసినప్పుడు లైట్ తీసినప్పుడు భలే కనిపిస్తుంది ఇంకా లాంగ్ షాట్లో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు సోఫా ఎక్కి నుంచున్నా ఇంత మాత్రమే కనబడుతుందండి అంతే అదిగోండి చక్కని దీపాల వెలుగులో అమ్మ ఎలా కనిపిస్తున్నారో తీద్దాం నిజంగా అన్నమాట మన అదృష్టమేనండి అమ్మకి ఇలా పూజ చేసుకుంటున్నామంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో అమ్మని తలవడానికి పూజ చేయడానికి అర్హులమైతే అయ్యామన్నమాట తీసుకోండి ప్రసాదం ఎవరో వచ్చారు కాలింగ్ బిల్ అయితే కొడుతున్నారు చూద్దామండి ఎవరు వచ్చారా అన్నది మా అమ్మాయి అండి చూస్తుంది పిల్లగాడికి మా ఆయన పేరు చెప్పుకొని నేనే తినేసాను ప్రసాదం ఆయన తింటున్నారనుకొని మీ అందరి పేరు చెప్పుకొని కూడా నేనే తినేసానండి అసలు ఇంకా కొద్ది టైం పడుతుంది మనకి రెండు నెలలో నిజంగా అమ్మవారు వచ్చినట్లుగా వచ్చారండి పూజ అంతా అయింది చక్కగా ప్రసాదం అది తీసుకునేందుకు అన్నట్లుగా మా వారి కొలీగ్స్ అన్నమాట చక్కగా ఆ లక్ష్మి గారికి బొట్టది ఇచ్చి తాంబూలం అయితే ఇచ్చుకున్నాను ఎంత సంతోషంగా అనిపించిందో అండి నిజంగా మీకు దూరం నుంచి ప్రసాదాన్ని అయితే చూపిస్తున్నా కానీ పెట్టలేకపోతున్నాను కదా అని చెప్పి అనుకున్నాను నేను మనసులో ఇంకా చూసారా స్వయంగా తీసుకోవడానికి వస్తారనమాట చక్కగా వాళ్ళిద్దరూ ప్రసాదం అది తీసుకుని ఆవిడికి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చానండి చక్కగా ఈ విధంగా సెలబ్రేషన్ అయితే జరిగింది అంటే వాళ్ళు వీడియో తీయొద్దని అయితే అన్నారు ఇంకా అందుకని చెప్పి బాగుండదు కదా అని చెప్పి నేనైతే వీడియో వాళ్ళ వైపుకి పెట్టలేదు ఎవరి ఇష్టం వాళ్ళది కదండి అందుకని అన్నమాట పనస్తోనలు తీసుకొచ్చారండి లక్ష్మ ఆంటీ ఎందుకంటే పనస్తోనలు అంటే చాలా ఇష్టం అన్నమాట మా పిల్లలకు కూడా అందుకని తీసుకొచ్చారు అక్కడ మాలాంటి వాళ్ళకి మలాంటి వాళ్ళకి ఇస్తూ మాకు కూడా ఇచ్చారు వాళ్ళైతే బయలుదేరిన తర్వాత
ఇంకా మేము ఇంకా మిగతావి మిగతా కార్యక్రమం అన్నమాట. ఇంకేముంటుంది, రాత్రి 8:30 ఎంత అయింది టైము, ఇంకా తినాలి ఏదో ఒకటి చేసుకుని. అదిగోండి ఎగ్జాక్ట్గా 8:20 అవుతుంది. సరే ఏం చేయాలి, ఇవే పనస్తోన్లు చాలా తీయగా ఉన్నాయండి. అసలు నిజంగా చాలా బాగున్నాయి. ముందు వెంటనే ఒక 4 5 అయితే తినేసాము నేను మా పిల్ల కూడా. మా పిల్లాడు తింటావు పనస్తోన్లు, తర్వాత నేను వంట చేయలేనమ్మా అంటే మా పిల్లగాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు ఇద్దరు కలిసి. మ్యాగీ కాపడాలా ఉన్నాయి. నీ గొంతుకి ఏంటి అట్టయింది, కాగితాలన్నీ చింపి పోసేసాకా. సరే ఆ రెండు వేసండి దాంట్లో తినేయకండి ఇద్దరు. ఈరోజు నైట్ భోజనం మాది నూడిల్స్, ఇంకా ఓపిక అయితే లేదనమాట అండి. ఓకే వ్యూవర్స్, ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతే వ్లాగ్ అని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను.